మోడీ 15 గజ్వేలు తేడి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిందా? 15 ఉన్నోళ్ళు వాళ్ళే మళ్ళీ ఎంపీలు కావాలి, మళ్ళీ కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటున్నారు. 15 మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసిందా? నేను సూటిగా అడుగుతున్నా ఈటెల రాజేందర్ని, 2014-2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావును చర్చలకు పంపిస్తా. మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా మీరు? ఆనాడు చెప్పిండు మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 15 లో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షలు. ఎవరి ముక్కలో పెట్టాలి ఆ ఉద్యోగాలని నేను అడుగుతున్న ఈటెల రాజేందర్. ఇదే కాదు, ఈ దేశంలో రైతుల ఆదాయం పెంచాలి. 2022 లోపల రైతుల ఆదాయాన్ని 2x చేస్తానని ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చిండు. నేను ఇవాళ అడుగుతున్నా, రైతుల ఆదాయం పెంచలేదు కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఈ దేశంలో బతుకుతున్న రైతులను అదానీ అంబానీలకు అమెజాన్లకు తాకట్టు పెట్టి శాశ్వతంగా మన భూముల్లోనే మనం బానిసలుగా బతికే నల్ల చట్టాలు తీసుకొస్తే లక్షలాది మంది ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి సైనికులాగా మోడీతోని కొట్లాడి మోడీని ఓడించి మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వాపసు తీసుకునేటట్టు చేసి మోడీ చేత రైతుల క్షమాపణ చెప్పించిండ్రు. మరి ఇంత జరిగినా రైతులకు ఆదాయం 2x అయ్యేటట్టు చేసిండా? అంతెందుకు? పార్లమెంటులోనే మాట ఇచ్చిండు రైతు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇచ్చి కొంటామని. ఇవాళ రైతు సంఘాలన్నీ, రైతు కూలీల సంఘాలన్నీ నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి కనీసం మద్దతు ధర చట్టాన్ని చేయమని. రైతులు పండించిన పంటను కొనడానికి కూడా కనీసం మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లను అమలు చేయడానికి సిద్ధంగా లేరు. ఈ రైతులను దోకా చేసింది నరేంద్ర మోడీ కాదా? అలాంటి నరేంద్ర మోడీ తరఫున ఈటెల రాజేందర్ ఎట్లా ఎన్నికల్లో ఓట్లు అడుగుతాడని నేను రాజేందర్ గారిని నేను అడుగుతున్నా. 15 ఉన్న మోడీ 15 గజ్వేలు తేడి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిందా? 15 ఉన్నోళ్ళు వాళ్ళే మళ్ళీ ఎంపీలు కావాలి, మళ్ళీ కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటున్నారు. 15 మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసిందా? నేను సూటిగా అడుగుతున్నా ఈటెల రాజేందర్ని, 2014-2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావును చర్చలకు పంపిస్తా. మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా మీరు? ఆనాడు చెప్పిండు మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 15 లో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షలు. ఎవరి ముక్కలో పెట్టాలి ఆ ఉద్యోగాలని నేను అడుగుతున్న ఈటెల రాజేందర్. ఇదే కాదు, ఈ దేశంలో రైతుల ఆదాయం పెంచాలి. 2022 లోపల రైతుల ఆదాయాన్ని 2x చేస్తానని ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చిండు. నేను ఇవాళ అడుగుతున్నా, రైతుల ఆదాయం పెంచలేదు కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఈ దేశంలో బతుకుతున్న రైతులను అదానీ అంబానీలకు అమెజాన్లకు తాకట్టు పెట్టి శాశ్వతంగా మన భూముల్లోనే మనం బానిసలుగా బతికే నల్ల చట్టాలు తీసుకొస్తే లక్షలాది మంది ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి సైనికులాగా మోడీతోని కొట్లాడి మోడీని ఓడించి మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వాపసు తీసుకునేటట్టు చేసి మోడీ చేత రైతుల క్షమాపణ చెప్పించిండ్రు. మరి ఇంత జరిగినా రైతులకు ఆదాయం 2x అయ్యేటట్టు చేసిండా? అంతెందుకు? పార్లమెంటులోనే మాట ఇచ్చిండు రైతు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇచ్చి కొంటామని. ఇవాళ రైతు సంఘాలన్నీ, రైతు కూలీల సంఘాలన్నీ నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి కనీసం మద్దతు ధర చట్టాన్ని చేయమని. రైతులు పండించిన పంటను కొనడానికి కూడా కనీసం మద్దతు ధర స్వామినాథన్ కమిషన్
ఇచ్చిన రిపోర్ట్లను అమలు చేయడానికి సిద్ధంగా లేరు. ఈ రైతులను ధోకా చేసింది నరేంద్ర మోడీ కాదా? అలాంటి నరేంద్ర మోడీ తరఫున ఈటెల రాజేందర్ ఎట్లా ఎన్నికల్లో ఓట్లు అడుగుతాడని నేను రాజేందర్ గారిని నేను అడుగుతున్నాను.